ఇక్కడ పోలీసులు హీరోలు ఇక్కడ పోలీసులు నిజమైన హీరోలైన పోలీసులు ఇక్కడ డ్యూటీ చేయలేకపోతున్నారు కాబట్టి ఈ ప్రభుత్వమును ప్రభుత్వం సహకరిస్తలేదు కాబట్టి ఇలా మధ్యప్రదేశ్ నుంచి ఇక్కడ పోలీసుల సహకారంతోని ఈరోజు ఈ ఉగ్రవాదులను అరచేయడం జరిగింది ఇక్కడ గతంలో నిజామాబాద్ లో పిఎఫ్ఐ అధినేత అరెస్ట్ చేశారు నిజామాబాద్ లో పదహారు మంది శిక్షణ ఇస్తుంటే దేని మీద ముఖ్యమంత్రి కనీసం రివ్యూ పెట్టలే ఇక హోమ్ మినిస్టర్ అంటే ఓన్లీ పాత బస్కి హోమ్ మినిస్టర్ ఆయన ఇంతవరకు హోమ్ మినిస్టర్ రివ్యూ చేయడు ఇంత పెద్ద సంఘటన చేస్తే కనీసం రివ్యూ లేదు అంటే హైదరాబాద్ ప్రజల ప్రాణాలు కాపాడని చెప్పి ఆలోచన రాష్ట్ర ముఖ్యమంత్రికి లేదు ఉంటే ఉండని పోతే పోని అని చెప్పి అంత పెద్ద సంస్థ బట్ డేంజర్ సంస్థ ఉగ్రవాద సంబంధాల సంస్థ ఇతర దేశాలు నిధులుస్తున్నాయి కొత్త జిహాద్ స్టార్ట్ అయింది అంత లవ్ జిహాద్ జిహాద్ ఉండే లవ్ జిహాద్ ఉండే ఇప్పుడు హిందువులను కొంతమంది యువకులను మాయమాటలు చెప్పి మభ్యపెట్టి ముస్లిం మతంగా స్వీకరించే విధంగా ప్రలోభాలకు గురి చేసి వారనే ఉగ్రవాదిగా మార్చడం కొత్త జిహాద్ స్టార్ట్ అయింది ఇప్పుడు ఇప్పుడు అంటే హిందువులే కానీ అంటారు పూర్వంగా పాత బస్సులో అక్కడిక్కడ పట్టుబడి ఎవరు ఎవరికైనా సందర్శనలు కాబట్టి ఇప్పుడు కొత్త తరహా జిహాద్ స్టార్ట్ అయింది ఎందుకంటే హిందూ ధర్మాన్ని హిందువులు కూడా ఇట్లా అవమానాలకు గురి చేయాలే హిందువులు కూడా ఉగ్రవాదులే అని చెప్పి ఒక తప్పుడు ఆలోచన సమాజంలో లోపల తయారు చేయడానికే ఈ కొత్త తరహా జిహాద్ని ఈరోజు ఎంఎం పార్టీ సహకారంతో ఎంఎం పార్టీ సహకరిస్తున్నారండి హిందూ వ్యతిరేక విధానం అవలంబిస్తున్న బీఆర్ఎస్ పార్టీ ఆశీర్వాదంతో తెలంగాణ రాష్ట్రము హైదరాబాద్ భాగ్యనగర్ వేదికగా ఈ జిహాదీ ఉగ్రవాదం నిజంగా ప్రారంభించడం స్టార్ట్ కావడం అది మెయిన్ సెంటర్ భాగ్యనగర్ కావడం ఇంతకంటే సిగ్గుచేటు ఎక్కువ కాదనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీ కానీ ఆ కర్ణాటకలో ఇదే కాంగ్రెస్ పార్టీ దేశంలో విధ్వంసం సృష్టించే ప్రయత్నం చేసినటువంటి పిఎఫ్ఐ లాంటి సంస్థల మీద నిషేధం ఎత్తేస్తున్నారు మేనిఫెస్టోలో ఈ దేశాన్ని ధర్మాన్ని కాపాడుకునేటువంటి భజన దళం మీద నిషేధం విధిస్తున్నారు దేశవ్యాప్తంగా ఏ విధంగా వ్యతిరేక దశతో కొత్త గుర్తించాలి అంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు మళ్ళీ చెప్తున్నా కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు వాళ్ళకి ఏకైక లక్ష్యం ఈ దేశం మీద కానీ ఈ దేశ ప్రజల ప్రాణాలను కాపాడని చెప్పి ఆలోచన మీద కానీ శాంతి భద్రత విషయంలో వాళ్ళకి శ్రద్ధ లేదు వాళ్ళకి కేవలము అధికారం రావాలి ఒక వర్గం ఓటుతో అధికారం రావాలి ఈ దేశాన్ని సర్వనాశనం చేయాలని చెప్పి ఒక చెడు ఆలోచనతో